14 చోట్ల 43 డిగ్రీల పైనే. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నేడు రేపు వడగాలులు. నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బతో బాలుడి మృతి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్రంలో 20 చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటిలో 14 ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ దాటింది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదైంది. 2016 తర్వాత ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్ర శనివారాల్లో రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని వాతావరణ నిపుణులు సూచించారు. సో చాలా దారుణంగా ఉంది టెంపరేచరు. 43 డిగ్రీలట ఎక్కడున్నాం మనం? మార్చి 5వ తేదీలో ఉన్నాం మనం. ఏప్రిల్ మే అంటే సినిమా ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈ 43 నుంచి ఇంకా 4-5 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గే అవకాశం అయితే కనబడట్లేదు. సినిమా కనిపిస్తున్నది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలట నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీలు, ఇదే జిల్లా కనగల్లో 43.4 డిగ్రీలు, గద్వాల జిల్లా వడ్డేపల్లి 43.3 డిగ్రీలు, నల్గొండ జిల్లా మాడుగులపల్లి, గద్వాల జిల్లా ధరూర్, కొమరం భీం, ఆసిఫాబాద్లో 43.3 డిగ్రీల చొప్పున, నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 43.2 డిగ్రీల చొప్పున, నల్గొండ జిల్లా నాంపల్లి, గద్వాల జిల్లా ద్యాగదొడ్డి, ఆదిలాబాద్ జిల్లా అర్లిటి, కొమరం భీం జిల్లా వంకులం, నల్గొండ జిల్లా నిడమనూరు, కట్టంగూరులో 43 డిగ్రీల చొప్పున, నల్గొండ జిల్లా టీక్యాతాండ, వనపర్తి జిల్లా పెబ్బేరులో 42.4 డిగ్రీల చొప్పున, గద్వాల జిల్లా తిమ్మనదొడ్డి, నల్గొండ జిల్లా డిండి గుండ్లపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆ పరిధిలో 42.8 డిగ్రీల చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారంలో 42.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. ఇందల్వాయి మండలంలో, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని డొంకల గ్రామానికి చెందిన రమావత్ అఖిల్ 4 సంవత్సరాలు గురువారం వడదెబ్బతో చనిపోయిందట. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో, పెద్దవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రమేష్, అనిత దంపతుల కుమారుడైన అఖిల్ గురువారం బడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎండలో ఆడుకున్నాడట. వ్యవసాయ పనులకు వెళ్ళిన తల్లి తిరిగొచ్చాక కుమారుడు జ్వరం, వాంతులతో బాధపడుతూ ఉండడం గమనించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పరిస్థితి విషమించిందని, బాలుడు వడదెబ్బతో చనిపోయాడని వైద్యులు తెలిపారట. ఎంత ఘోరంగా ఉందో ఈ సిచ్యువేషన్ ఆలోచించండి. పిల్లల్ని బయటికి పంపించకపోవడమే బెటర్.